వెలగమని న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. అనుకున్నదే జరిగింది. డిక్లరేషన్ వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రద్దు కావడానికి కారణమైంది. జగన్ టీటీడీ కోరినట్లు డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెంకటేశ్వరిని దర్శనం చేసుకుంటారని ఆయన గురించి తెలిసిన వారెవరూ అనుకోలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న 5 ఏళ్లు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా జగన్ అడుగులు పడింది. భూమన కరుణాకర్ రెడ్డి వంటి నాస్తికుణ్ణి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇందుకు కారణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మానికి వ్యతిరేకం చెప్పలేం కానీ ఆయన ఖచ్చితంగా హిందూ అయితే కాదు. ఇది జగమెరిగిన సత్యం. కానీ జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో తిరుమలలో జరిగిన పరిణామాలను గమనిస్తే ఆయన హిందూ ధర్మానికి బద్ధ విరోధి అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. ఈ మేరకు గత 5 ఏళ్లలో హిందూ సమాజం మొత్తం తిరుమలలో జగన్ చేస్తున్న అరాచకాలపై గగ్గోలు పెట్టింది. తీరు మార్చుకోవాలని సూచించింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయో, చివరకు 7 కొండల వెంకన్న దేవుని సన్నిధిలో అన్యమత ప్రచారం మొదలు ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో చెప్పనలవి కాదు. జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ రక్షణ కోసం కాదు, అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను తుంగలో తొక్కి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశాయి. వారిని తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. టీటీడీ నియామకాల్లో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు సహా జరిగిన అపచారాలకు లెక్కే లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారంలో ఉన్నంతకాలం ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశాడు. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ, ఆయన చెప్పిన దానికల్లా తలూపుతూ టీటీడీ ఒక ధార్మిక సంస్థ అన్న విషయాన్ని మర్చిపోయింది. ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దుల వరకు దోపిడీయే. తిరుమల వెంకన్నకు భక్తులు నిలువు దోపిడీస్తారు. అయితే జగన్ హయాంలో భక్తులకు అవకాశం లేకుండా కొండపైకి వచ్చిన భక్తులను టీటీడీయే నిలువు దోపిడీ చేసేసింది. స్వామి దర్శనం కోసం క్యూ లైన్లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి దప్పికలు తీర్చేందుకు గతంలో సమయానుకూలంగా జరిగే ప్రసాద వితరణ ఆగిపోయింది. కనీసం జలప్రసాదం కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తైతే గోవిందనామస్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనమిచ్చాయి. ఇలా తిరుమల కొండపై జగన్ హయాంలో దేవునికి జరగని అపచారం లేదు. ఉద్దేశపూర్వకంగా తిరుమల దేవునికి జగన్ హయాంలో అపచారం జరిగింది. ఇప్పుడు అదే కొండపైకి ఎమ్మెల్యే హోదాలో జగన్ వెళ్లడానికి డిక్లరేషన్పై సంతకం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు జగన్కి ఎదురైంది. అయితే ఓట్ల కోసం తప్ప హిందూ దేవాలయాలకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పే జగన్ ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో లబ్ధి కోసం ఇప్పుడు తిరుమల వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇస్తారని పరిశీలకులు అంటున్నారు. అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని విశ్లేషిస్తున్నారు.